ప్రచారానికి రాని వారితో క్యాంపెయిన్ టీం 38 మందితో కాంగ్రెస్ జాబితా లిస్ట్ లో వెంకటరెడ్డి మధుయాస్కి రాజనరసింహ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి దక్కన్ చోటు ఇలాది ఏమని అంటేనేమో రోసం పౌరుషం పొడుచుకొస్తుంది ఈ కాంగ్రెస్ శాస్త్రం నేతలకు వీళ్ళు వేసే దిక్కుమాలిన తనం ఎట్టుంటది అంటే ఒకసారి చూద్దాం చూడండి ఒక్కడు కూడా అంటే ప్రచారానికి పోతలేడు ఆడ కానీ వాళ్ళను స్టార్ క్యాంపెయినర్లుగా పంపించింది ఒకసారి చూపిస్తాం మీకు ఆ లిస్ట్ ఎట్టుంటది అనేది ఏమో మాణిక్యం ఠాగూర్ తమిళనాడు ఈయన వల్లనే సగం సంఘానికిపోయింది కాంగ్రెస్ సూట్ కేసులు తీసుకొని పదవులు ఇస్తాడని చెప్పి ఒక ప్రచారం బయలుదేరింది ఇక రేవంత్ రెడ్డి ఏమో మొత్తంగా అంటే అన్ని తానే నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడా ఓకే అది ఆయన ఛాలెంజ్ కాబట్టి ఓకే బట్టి విక్రమ్ మార్గ ఇప్పటిదాకా అంటే ఒకటి రెండు సార్లు తప్ప మునుగోడులో కనిపించలే తర్వాత రోహిత్ చౌదరి ఖైరతాబాద్ అంటే మన దాసవ శ్రవణ్ ఎలగొడడానికి కారణం అన్నట్టు ఈయన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి పై పైననే కనిపిస్తున్నాడు అనమాట అంతే కండు ఒక్కటే కాంగ్రెస్ కండు ఉంటుంది కండు ఉంటుంది కానీ యాక్చువల్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి జానారెడ్డి వీళ్ళల్లా కలిసి ఫైటింగ్ చేస్తేనే ఈరోజు శ్రవంత్ రెడ్డికి టికెట్ వచ్చింది టికెట్ వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు సత్తా చూపెట్టాలిగా ఇప్పుడు వీళ్ళు టికెట్ కోసమే కొట్లాడారు గ్రౌండ్ లో కొట్లాడారు ఇక కొట్లాడారు ఇక అయిపోయింది చెల్ల వంశీచంద్ర రెడ్డి ఈయన భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ గారిని ఎంబడి తిరుగుతున్నాడు హనుమంత్ రావు వయసు అయిపోయింది ఈయన గ్రౌండ్ లోకి పోడు షబ్బీరాలి మునుగోడులో ఇప్పటిదాకా కనిపించలే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆస్ట్రేలియాకి పోయిండు ఇప్పుడు తమ్ముడు ఒడగొట్టడానికి ఈయన ప్రయత్నం పెట్టేసి చేయడు కదా తమ్ముడు తమ్ముడు పేగాడ పేగాడు రామరెడ్డి దామోదర్ రెడ్డి మాత్రం పాపం ఎంబడి తిరుగుతున్నాడు చెమటాలు కట్టుతున్నాడా తర్వాత మధుయాసి గౌడు అదేదో ట్రిపుల్ ఎక్క పోతున్నాడు అన్నట్టు వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి దామోదర్ రాజనరసింహ అసలు కనిపిస్తూనే లేడు ఆడ దుద్దిల శ్రీధర్ బాబు ఇప్పటిదాకా పోలే పొన్నం ప్రభాకరు ఆయన కరీంనగర్ మీద ఫోకస్ పెట్టిండు జీవన్ రెడ్డి అప్పుడప్పుడు కనిపిస్తుండు రేణుకా చౌదరి ఈమె తెలంగాణ రాజకీయాలను వదిలిపెట్టి ఆంధ్ర మీద ఫోకస్ చేసింది మరి అదేందో తర్వాత పోరిక బలరాం నాయక్ కొండా సూర్యగా ఇప్పటిదాకా పోలే ధనసరి అనసూయ సీతక్క నిన్న పోయింది అంటే ఆమె భారత్ జోడో యాత్రలో అటు పోయించి కేరళ తర్వాత ఇక్కడ గ్రౌండ్ అయింది గీతారెడ్డి కనిపిస్తలేదు అంజన్ కుమార్ యాదవ్ ఇట్లా ఉందన్నమాట వీళ్ళ కథ వీళ్ళు స్టార్ క్యాంపెయినర్లు ఇట్లాంటి వాళ్ళతోన ఈ పార్టీ కుక్కతో పట్టుకొని గోదావరి తన్నట్టే ఉంది వీళ్ళది పరిస్థితి చూస్తుంటే